తినే ఆహారం కానీ ఎలా ఉండాలని కోరుకుంటాం, చూడటానికి బాగుండాలి, అలాగే మనం తింటే చాలా టేస్టీగా ఉండాలి అని అందరూ కూడా కోరుకుంటారు. కానీ అదే ఆహారం చాలా అసహ్యంగా ఉండి తినటానికి వీలుగా లేని చీదరగా అనిపించే ఆహార పదార్థాలు ఉంటే ఎవరైనా అవి తింటారా? అసలు వాటిని చూడాలని కోరుకుంటారా? కానీ ఇటువంటి అసహ్యకరమైన ఆహార పదార్థాలకు సంబంధించిన ఒక మ్యూజియం కూడా ఉంది. అది ఎక్కడ ఉందంటే బెర్లిన్ లో ఉంది. ఈ మ్యూజియం పేరే డిస్గస్టింగ్ ఫుడ్ మ్యూజియం. దీనిలో ప్రపంచంలోని దాదాపు 90 రకాల అసహ్యకరమైన ఆహార పదార్థాలని ఉంచుతారు. ఇక్కడికి వెళ్లే ప్రజలు అక్కడ టికెట్ ని కొనుక్కొని మరీ వెళ్తారనమాట. ఎందుకు అంటే వాళ్ళకి అదొక రకమైన ఎక్స్పీరియన్స్. అక్కడ ఉండే ఆ అసహ్యకరమైన ఆహార పదార్థాలని తిని లేదా వాటి వాసన చూడటం, దీని ద్వారా వారు ఒక అసహ్యకరమైన ఫీలింగ్ ని పొందాలని దీన్ని విజిట్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఉంది. టికెట్స్ ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకుంటూ ఉంటారనమాట. కానీ ఇటువంటి మ్యూజియం కూడా ఒకటి ఉంటుంది అని చాలా మందికి అయితే తెలియదు. నెక్స్ట్ బ్లూ వేల్స్ అంటే నీలి తిమింగలాలు. అతి పెద్ద యానిమల్ అనమాట. ఇది అతి పెద్ద భూమి మీద ఉండే అతి పెద్ద జంతువు. అయితే దీని బరువు ఎంత ఉంటుందో తెలుసా? 200 టన్ల వరకు దీని బరువు ఉంటుంది. అంటే దాదాపు ఒక 30 ఏనుగుల బరువు అనమాట. ఇది 100 అడుగుల పొడవు వరకు కూడా పెరుగుతుంది. అలాగే దీని నాలుక, ఒక నాలుక మాత్రమే ఒక ఏనుగు ఉండే బరువు అంతా బరువు ఉంటుంది అనమాట. అంటే దాదాపు 2700 కేజీల బరువు దాని నాలుక మాత్రమే ఉంటుంది. అంతేకాదు, ఇది దాని నోరిని పెద్దగా ఓపెన్ చేసిందంటే దానిలోకి ఇంకొక బ్లూ వేల్ కూడా దూరిపోగలదు. అంత పెద్ద నోరు అయితే దీనికి ఉంటుంది అనమాట. అలాగే ఇది ఎంత స్పీడ్ వెళ్తుందో తెలుసా? 1 గంటకి 50 కిలోమీటర్ల స్పీడ్ వరకు ఇది రీచ్ చేయగలదు. మనుషులకి జిరాఫీలకి ఒక సిమిలారిటీ ఉంది. అది ఏంటంటే మనుషులలో ఉండే మెడ ఎముకల సంఖ్య అలాగే జిరాఫీల్లో ఉండే మెడ ఎముకల సంఖ్య 2 1 అనమాట. కానీ ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, మరి 1 అయితే మన మెడ జిరాఫీల మెడ కంటే ఎందుకు చిన్నదిగా ఉంది, జిరాఫీల మెడ ఎందుకు అంత పొడుగ్గా ఉంటుంది అని. సంఖ్య 1 కానీ పొడుగు 1 కాదు. జిరాఫీల మెడ ఎముకల సంఖ్య 1 అయినా కూడా వాటికి ఉండే ఆ ఎముకల పొడవు చాలా పొడుగు ఉంటాయి. ఒక్కొక్క ఎముక దాదాపు 10 ఇంచుల పొడుగు ఉంటుంది అనమాట. అంటే ఇది దాదాపు 25 సెంటీమీటర్ల పొడుగు ఒక ఎముక ఉంటుంది. ఇలాంటి ఎముకలు వరుసగా ఉండి దాదాపు ఒక్క మెడ మాత్రమే 8 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.